మన చుట్టూ ఉండే పరిసరాలు బాగుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని అన్నారు హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైతిరెడ్డి. హుజూర్ నగర్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హుజూర్ నగర్ ఎమ్మెల్యే సానంపూడి సైతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మురుగు కాల్వలను శుభ్రం చేశారు. వార్డులోని మురుగు కాల్వలను వీధులను చెత్తా చెదారం లేకుండా శుభ్రం చేసుకోవాలని ఎమ్మెల్యే ప్రజలకు సూచించారు. తనతో పాటు ప్రతి ఒక్క కార్యకర్త ఈ కార్యక్రమాన్ని యజ్ఞంలా స్వీకరించాలని కోరారు. ఇక్కడ అన్ని చిన్న చిన్న బజార్లు ఉన్నాయి. ఈ క్లీనింగ్ సమస్యలు అంటే పారకోటం లేకపోవడం వల్ల కూడా కొద్దిగా డే టు డే చూసుకునే పరిస్థితి లేకుండా ఉంది. ఇప్పుడు కమిషనర్ గారు కూడా అందరూ మంచి యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము ఏం చేస్తూ ఉన్నామంటే వీళ్ళ అందరినీ ప్రజలను భాగస్వామం చేయాలి. ఎంతసేపటికి గవర్నమెంట్ పనిచేయాలంటే మనకు ఉండే 30 మంది పనిచేసే పరిస్థితి లేదు. 30 మంది పనిచేసినా ఒక రోడ్డు క్లీన్ చేయాలి ఆ తర్వాత. అట్లా కాకుండా యూత్ని అందరినీ కమిటీల ద్వారా తీసుకొని ప్రతి బజారు వాళ్ళే మేనేజ్ చేస్తారు. ప్రతి బజారు వాళ్ళు ఫస్ట్ క్లీనింగ్ అయితే మొదలు పెడతా ఉన్నాం. ఎక్కడెక్కడ మేజర్ సమస్యలు ఉన్నాయో ఇప్పుడు ప్రతి వార్డులో తిరిగి గుర్తించి ఆ మేజర్ సమస్యలు ఉన్న ఏరియా అన్నింటినీ కూడా ఇలా క్లీన్ చేయటం, తర్వాత దీన్ని అదేవిధంగా మెయింటైన్ చేసేటందుకు ప్రజలను భాగస్వామం చేయాలి.